Hi everyone, welcome to Banking Exams Telco by Entry. In this video, we SBI Clerk 2022 exam ko sambandhinchina notification gurinchi clear ga telusukundam. And also notification anedi SBI Clerk 2022 notification anedi manaku CET lo bhagama kada ani anukunte, so idi manakunna information prakaram common eligibility test lo kaakunda individual ga edaithe 2021 lo exam lo SBI Clerk individual ga manaki conduct chesindo ade vidhanga SBI Clerk 2022 kuda manaki alage conduct cheyabothundi. So manakunna information prakaram alane undi. So CET kanna mundu maatrame undi, manakunna information prakaram CET అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ 2022 లో ఉంటుంది. ఓకే, సో బట్ SBI క్లర్క్ 2022 అనేది మనకు CET లో భాగం కాకుండా ఇండివిజువల్ గా ఈ ఇయర్ లో జరిగినట్టే నెక్స్ట్ ఇయర్ కూడా జరిగే అవకాశం అనేది మాక్సిమం ఉన్నది. అండ్ ఆల్సో వి కెన్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ డేట్ ఇన్ దీస్ డేట్స్. సో మనం ఈ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఎవరైనా ఇప్పటి వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి జూలై 9th అండ్ 10th న జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి జూలై తర్వాత ఆగస్ట్ లో 27th న మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే మాక్సిమం ఉంది. ఓకే, సో సిఈటి అనేది ఖచ్చితంగా జూన్ లోపు మనకి కండక్ట్ చేస్తారా అనేది మనకు క్లియర్ గా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఆ సిఈటి గురించి క్లారిటీ అయితే రాలేదు. బట్ ఆ సిఈటిలో అయితే భాగం కాదు SBI క్లర్క్ 2022. ఓకే, సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఐబిపిఎస్ పిఓ, ఎస్బిఐ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్ ఈ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగేసరికి అంటే ప్రిలిమ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, సో ప్రిలిమ్స్ జరుగుతాయి అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ జరిగి సో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ కావడానికి మనకి అరౌండ్ జనవరి కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ మనకి జూలైలో కాబట్టి కొంచెం లేట్ కైనా రావచ్చు. మేబీ మనకి ఏప్రిల్లో కూడా SBI క్లర్క్ 2022 సంబంధించిన నోటిఫికేషన్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో బై ఏప్రిల్ మనకి ఆ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జూలై 9th అండ్ 10th న జరగబోతుంది. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ 27th న జరగబోతుంది. ఓకే, సో మన ఎంట్రీ యాప్ ఛానల్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు ఎంట్రీ యాప్ ఛానల్లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. అండ్ ఆల్సో ఎంట్రీ యాప్ లో మీరు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్ని రకాల బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా జస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ రాకముందే మనం దానికి సన్నద్ధం అవ్వాలి. కాబట్టి సో మీరు లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయ్యేలా చూసుకోండి. టార్గెట్స్ అనేవి మనకి కొంచెం టైం అనేది తీసుకుంటది ఏది తీసుకున్నా కూడా. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ ఒక 9 మంత్స్ లో మనకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. కాబట్టి సో ఎవ్రీ ఆస్పిరెంట్ ఒక 6 to 8 మంత్స్ అనేది మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ కి టైం అనేది ఇవ్వాలి. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీ ప్రిపరేషన్ లో సహాయపడడానికి ఎంట్రీ యాప్ అనేది ఉంది. ఓకే, సో ఎంట్రీ యాప్ లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ సంబంధించిన కోర్సెస్ అనేవి ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉంటాం. కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మనకి డెవలప్ అవుతూనే ఉంటుంది. యాజ్ పర్ ఎగ్జామ్ ప్యాటర్న్ లోనే మనకి ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని రకాల కోర్సెస్ అనేవి కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది నేను ఎంట్రీ యాప్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సెస్ ట్రాక్ లో. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా మనకి ఎంట్రీ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి లక్ష్య బ్యాంకింగ్ 101 ఉంది. మీకు సబ్జెక్ట్ ప్రకారం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ఎవ్రీ సెక్షన్ లో అంటే రీజనింగ్ కావచ్చు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ తో పాటు మనకి ఏవైతే క్రాష్ కోర్సెస్ ఉన్నాయో మన బ్యాంక్ ఎగ్జామ్స్ కి తక్కువ కాలంలో అంటే అరౌండ్ 45 డేస్ లో మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ క్రాష్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఐబిపిఎస్ పిఓ 2021, ఐబిపిఎస్ క్లర్క్ 2021 క్రాష్ కోర్స్, ఎస్బిఐ పిఓ 2021 క్రాష్ కోర్స్, ఎన్ఐసిఎల్ ఏఓ అండ్ అసిస్టెంట్ క్రాష్ కోర్స్, అండ్ ఆల్సో ఏపీ కోఆప్ డిసిసిబి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఆల్సో స్టాఫ్ అసిస్టెంట్ 2021 ఎగ్జామ్ కి సంబంధించిన క్రాష్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎస్బిఐ క్లర్క్ నోటిఫికేషన్ రావడానికి ముందే మన ఎంట్రీ యాప్ లో ఎస్బిఐ క్లర్క్ క్రాష్ కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ముందుగానే క్రాష్ కోర్సెస్ కాకుండా ముందుగా సబ్జెక్ట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి సో మీరు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన ఆ ప్రీమియం ప్యాకేజ్ అనేది మీరు తీసుకున్నట్టయితే
సో మీరు తప్పకుండా మీ యొక్క స్కోర్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా షేర్ చేయండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లు ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందుతారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగుపై ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.